Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan Namite, ఇలా చేశారంటి ఎంఎల్సి మెడకు బిగుసుకుంటున్నా వచ్చు అధికార పార్టీలో విచిత్రమైన పరిస్థితులు కనబడుతున్నాయి మామూలుగా అయితే అధికార పార్టీ దెబ్బకు ప్రతిపక్షాలకు చెందిన నేతలు నియోజకవర్గానికి దూరంగా ఉండడం మామూలు కానీ సొంత పార్టీ ఎంఎల్సినే నేతల దెబ్బకు భయపడి దూరంగా ఉంటున్నారంటే ఏమనుకోవాలి అనంతపురం జిల్లా హిందూపురంలో ఇలాంటి విచిత్రమైన పరిస్థితే కనబడుతోంది విషయం ఏంటంటే అక్టోబర్ 8వ తేదీన హిందూపురం నియోజకవర్గ సమన్వయకర్త చౌళూరి రామకృష్ణారెడ్డి హత్యకు గురయ్యారు చౌళూరి హత్యకు ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాలే కారణమంటూ పార్టీలోని నేతలంతా మండిపోతున్నారు దానికి తోడు ఇక్బాల్ పిఏ గోపికృష్ణను పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు దాంతో ఎమ్మెల్సీ పాత్రపై అనుమానాలు మరింతగా పెరిగిపోయాయి ఎప్పుడైతే హత్య జరిగిందో అప్పటి నుండి ఇక్బాల్ నియోజకవర్గంలోకి అడుగుపెట్టలేదు ఎమ్మెల్సీ వైఖరికి నిరసనగా నియోజకవర్గంలో నిరసనలు ఆందోళనలు జరిగాయి దాంతో ఇక్బాల్ అంటే నియోజకవర్గంలో ఎంత వ్యతిరేకత పెరిగిపోయిందో పార్టీకి అర్థమైపోయింది ఈ నేపథ్యంలోనే కెనడాలో స్థిరపడిన చౌళూరి సోదరి మధుమతి రెడ్డి వచ్చి నియోజకవర్గంలో కూర్చున్నారు ఈమె రాక కారణంగా ఎమ్మెల్సీపై పార్టీలోనే కాకుండా మామూలు జనాల్లో కూడా వ్యతిరేకత పెరిగిపోయింది దాదాపు నెలన్నరగా ఇక్బాల్ నియోజకవర్గంలోకి అడుగే పెట్టలేదు పార్టీ తరఫున ఏ కార్యక్రమం జరుగుతున్నా పాల్గొనలేకపోతున్నారు నియోజకవర్గంలోకి అడుగు పెడితే ఏం జరుగుతుందో అన్న భయం కారణంగా బెంగళూరు కర్నూలులోనే ఉంటున్నట్లు సమాచారం హత్య నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి కూడా ఎమ్మెల్సీపై తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేశారట నియోజకవర్గం ఇన్ఛార్జ్ బాధ్యతలను తొందరలోనే మధుమతికి అప్పగిస్తారనే ప్రచారం బాగా పెరిగిపోతోంది బహుశా ఆమె వచ్చే ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు మొత్తానికి ఇక్బాల్ పరిస్థితే మరీ అయోమయంలో పడిపోయింది నియోజకవర్గంలోకి అడుగుపెట్టలేకపోతున్నారు జగన్ను నేరుగా కలవడం కష్టమైపోయిందట ఎంతకాలం ఇలా బెంగళూరు కర్నూలులో తలదాచుకోవాలో ఇక్బాల్కు అర్థం కావడం లేదు పోలీసు విచారణలో పిఏ ఏం జరిగిందో చెప్పేస్తే ఇక్బాల్ మెడ చుట్టూ ఉచ్చు బిగుసుకోవడం తథ్యమనే ప్రచారం పెరిగిపోతోంది చివరికి ఏం జరుగుతుందో చూడాల్సిందే